ఇమేజ్ న్యూస్ కు తిరిగి స్వాగతం. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో రహదారిపై వెళ్తున్న ఓ గడ్డి ట్రాక్టర్ కు విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మరియు గడ్డి వాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటనను గుర్తించిన స్థానికులు స్పందించి ట్రాక్టర్ ట్రక్ ను R&B రోడ్ పై ఉన్న పంట పొలాల్లోకి తరలించారు. వెంటనే అగ్నిమాప సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సరిపోద్ది, అయిపోయింది కదా, పొగ అయిపోయింది కదా, ముందు నీ మీద వాడిన పోసాలా. అభివృద్ధికి నోచుకొని క్రీడా మైదానాలు, అభివృద్ధి లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. అనువైన సౌకర్యాలు కరువై సర్కారీ బడుల్లో ఆటలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలలో PET కొరత ఉండేది. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయులున్న మైదానాలు, క్రీడా పరికరాలు లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం, తాళరేవు, కాటేనికోన, ఐపోలవరం మండలాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 39, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు 261, ప్రాథమికోన్నత పాఠశాలలు 28 ఉన్నాయి. వీటిలో 26,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో మండల పరిషత్ విద్యాలయాల్లో ఎలాగోలా ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో క్రీడా మైదానాలు ఎలాంటి అభివృద్ధికి అసలు నోచుకోవడం లేదు. నియోజకవర్గంలోని 39 ZP హై స్కూల్స్, 28 చోట్ల సువిశాలమైన ఆవరణలున్నా వీటికి క్రీడా ప్రాంగణ మైదానాలుగా తీర్చిదిద్దకపోవడంతో అవి పల్లపు ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో పాఠశాల ఆవరణలు పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10 లక్షలతో బాస్కెట్బాల్ కోర్టును నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో ఇటీవల రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ జట్టు ఎంపికలకు ఆడంబరంగా పోటీలు నిర్వహించారు. ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల ఎంతో మంది విద్యార్థులు క్రీడాస్ఫూర్తి పొంది క్రీడల పట్ల మక్కువ పెంచుకోవడానికి దోహదపడుతుంది. కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాస్కెట్బాల్ కోర్టు ఆవరణ నిర్మాణం మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులకు అక్కరకు రాని పరిస్థితి ఏర్పడింది. తాళరేవు, ఐపోలవరం మండలాల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్స్ వద్ద ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించడానికి, పాఠశాలలో విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరగడానికి, వారికి సరైన తరఫీదునివ్వడానికి 2013-2014 ఆర్థిక సంవత్సరంలో ముమ్మిడివరంలో ఇండోర్ స్టేడియంను నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం 2,10,00,000 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం అప్పట్లో ముమ్మిడివరంలోని మోకా గణపతిరావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద ఉన్న 5 ఎకరాల స్థలంలో
అన్ని హంగులతో స్టేడియం నిర్మాణం చేస్తారని క్రీడాభిమానులు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆ ఉత్తర్వులు అటకెక్కాయి. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడానికి చర్యలు కైకుంటున్నట్లు ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ముమ్మిడివరంలో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు చేపట్టి క్రీడాంధ్రప్రదేశ్గా మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని క్రీడాకారులు క్రీడాభిమానులు ముక్త కంఠంతో కోరుచున్నారు. ముమ్మిడివరంలో క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉన్న ఎంతో మంది క్రీడాకారులు తమ సాధనకు సరైన క్రీడా ప్రాంగణం లేక తమ ప్రతిభా పాఠవాలు చూపలేకపోతున్నారు. క్రీడా ప్రాంగణాలు సాకారమైతే విద్యార్థులతో పాటు క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి కనబరిస్తే వారికి కూడా సరైన ప్రయోజనం కలుగుతుంది. నా పేరు ఎల్రామ్మ, అయిపోలవరం గ్రామం అండి. మా అయిపోలవరం గ్రామంలో స్పోర్ట్స్ అనేది పెట్టింది పేరు. మాకు బండారాపాలెం ఉండగా కూడా మాకు ఎన్నో స్పోర్ట్స్ తెచ్చి మాకు ఎన్నో అవకాశం కల్పించారు. ఆ రోజు మళ్ళీ ఈరోజు వరకు మాకు స్పోర్ట్స్ పెట్టుకునే అవకాశం మాకు రాలేదు. గ్రౌండ్ అయితే ఉంది, మటుకు దానికి లెవెలింగ్ లేదు. నెక్స్ట్ అండ్ ఆడుకోవడానికి స్పోర్ట్స్ కిట్స్ లేవు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానీ ప్రోత్సహించేవాళ్ళు లేరు. ఏదో ప్రభుత్వం స్పందించి దీని మీద దృష్టి పెట్టి మాకు పీటీలు కూడా మంచి ఉత్సాహం ఉన్న వాళ్ళు చేయకూడదని మేము కోరుకుంటున్నాం. మాకు బాస్కెట్బాల్ కోర్ట్ చూస్తే చాలా అద్వానంగా ఉంటుంది. అలా ట్రాక్స్ వెళ్ళేవు, దానికి ఆడుకోవడానికి రింగ్స్ వెళ్ళేవు. అంత అద్వానంగా ఉన్నాయి మా స్పోర్ట్స్ పరిస్థితి. మాకు అయితే అయిపోవడం మటుకు చాలా పెద్ద పేరు స్పోర్ట్స్కి. కానీ ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు మా స్టూడెంట్స్ అయితే మటుకు. పిల్లలు ఆడుకోవడం ఉత్సాహంగా ఉన్నారు, కానీ ప్రోత్సహించే అయితే మనకు కొరయ్యారు. దానికి ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మాకు స్పోర్ట్స్ ఆడుకోవడం స్పోర్ట్స్ చేయించి పరికరాలు అందుబాటులో ఉంచి గ్రౌండ్ లెవెల్ చేసి ఇస్తారని పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.